హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త హర స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. ఇక ఆలస్యం చేయకుండా ఇవాటి స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన ఇది. నా పేరు రామురు. నేను ఆ రోజుల్లో మా యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అంతంత మాత్రంగానే ఉండేది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అందువల్ల నేను, నా భార్య, అలాగే నా బిడ్డలు, నా తమ్ముడు, మేమంతా కూడా మాకు తోచిన పనేదో చేస్తూ వచ్చే కొద్ది గొప్ప ఆదాయంతోనే బ్రతుకుతూ ఉండేవాళ్ళం. అయితే అది వేసవికాలం. మాకు తెలిసినటువంటి ఓ మామిడికాయల తోటకు సంబంధించిన ఓ పెద్ద యజమాని నాతో ఇలా అన్నారు. ఏంటి, ఏంట్రాములు ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదేంటి అని అడిగారు. అందుకు నేను వెంటనే అతనితో, అదేం లేదయ్యా, చాలా రోజుల నుండి ఖాళీగా ఉంటున్నాను. అదేంటి, పనికి వెళ్ళటం లేదా నువ్వు అని అన్నారు. అందుకు వెంటనే, అంటే లేదు బాబు, ఒళ్ళో పనులు చాలా తక్కువగా ఉన్నాయి, కాస్త మీరే సొరవ తీసుకొని ఎక్కడైనా పని ఉంటే చూపియండి బాబు అని అన్నారు. అవునా, నీకు ఇప్పుడు పని కావాలా అని అన్నారు. అవును బాబు, నిజంగానే నాకు పని కావాలి, ఏదైనా దారి చూపియండి అని అడగగానే వెంటనే అతను నాతో ఇలా అన్నారు, అసలు వేరే చోట పనిచేయటం ఎందుకు, నువ్వు నా దగ్గర పని చేస్తే సరిపోతుందిగా అని అన్నారు. ఏంటి బాబు మీరు చెప్పేది, నేను మీ దగ్గర పనిచేయటం ఏంటి అని అడిగేసరికి, అవును రాబులు, మనకెలాగో ఎక్కడ మామిడి తోట ఉంది కదా, ఈ సంవత్సరం కాపు కూడా బాగానే ఉంది, కుదిరితే నువ్వు రాత్రివేళ వెళ్ళి నా తోట కాపలాగా ఉండు, నీకు పని దొరికినట్టుగా ఉంటుంది, అలాగే నాకు కూడా నమ్మకస్తుడు ఉన్నట్టుగా ఉంటుంది అని అన్నారు. అందుకు వెంటనే అతనితో నేను చాలా సంతోషమయ్యా, చాలా రోజుల నుండి నేను పని కోసమే ఎతుకుతున్నాను, ఇంతలోనే ఎతకబోయిన తీగ కాలుకు తగ్గట్టు మీరే నాకు కలిశారు, కలిసి మరీ పనిచ్చారు, దండాలయ్యా అని చెప్పి, ఎప్పుడు రమ్మంటారో అని అన్నారు. వెంటనే ఆయన, ఎప్పటి నుంచో ఎందుకో, కుదిరితే రేపటి రాత్రి నుంచే పని మొదలెట్టేసే అని అన్నారు. సరే అయ్యా, ధన్యవాదాలు అని చెప్పి నేను అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాను. అయితే రేపటి నుండి కొన్ని నెలల వరకు కూడా నిరంతరంగా పని ఉంటుంది, అందువల్ల ఎలాంటి దిగులు కూడా లేదు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి అందరం కలిసి భోంచేశాం, ఇంట్లో కూడా విషయం చెప్పాం, హాయిగా నిద్రపోయాం. ఇక ఆ మరుసటి రోజు ఉదయమే లేచి, మీరు ఏం దిగులు పడకండి, నాకిప్పుడే పని దొరికింది అని నా భార్యతో మాత్రమే కాకుండా నా తమ్ముడితో, పిల్లలతో కూడా చెప్పా. అందుకు వాళ్ళు కూడా సంతోషించారు. ఇక ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయానికి నేను నా ఇంటి నుండి బయలుదేరి మామిడి తోట దగ్గరకు వెళ్ళటం జరిగింది. అయితే అప్పటికే మా యజమాని ఆ మామిడి తోట మొత్తం చూస్తూ ఉన్నారు. ఆయన ఆ తోటనంతా కూడా నాకు చూపించారు. నాతో ఇలా అన్నారు, ఇలా చూడు రాములు, ఇప్పుడు మనం చూసాం కదా, ఇదే మన తోట, రాత్రివేళలో ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు, అందువల్ల కాయలు ఎక్కువగా దొంగతనం చేస్తూ ఉంటారు, అలాగే ఇంకో విషయం, అడవి కూడా కొంచెం పక్కగానే ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకో, అడవి మృగాలు ఏమైనా ఉంటాయి, ముఖ్యంగా అడవి పందులు. సరే బాబు, నా మీద నమ్మకంతో నాకు పని అప్ప చెప్పారు, నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని చెప్పి తర్వాత ఆయన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. కాసేపటి తర్వాత నా చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ మామిడి తోట మొత్తం తిరిగారు. ఇక రాత్రంతా ఆ తోట మొత్తం గమనించారు. అయితే తోటంతా కాపు బాగానే ఉంది, అలాగే పక్కనే అడవి కూడా దగ్గరగా ఉండటంతో మధ్య మధ్యలో కొన్ని రకాల జంతువుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఎప్పుడూ అలవాటు లేని పైన ఉన్నప్పటికీ ఊరికి దగ్గరలో ఉంది, అలాగే యజమాని కూడా చాలా మంచోరు, ఎక్కువ డబ్బులు కూడా ఇస్తారు, ఇక ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే తట్టుకోవలసిందే అని తోట మొత్తం ఒక్కసారి నడిచి తిరిగి వచ్చి
ఓ పెద్ద మామిడి చెట్టు కింద నేను పడుకోవడానికి పడకను సిద్ధం చేసుకున్నారు. ఇక అప్పటికి సమయం రాత్రి 9:30. నేను భోజనం చేసి పడుకుందామని సిద్ధపడుతూ ఉండగా ఇక సరిగ్గా అప్పుడే మా వెనుక ఉన్న వేరే చెట్టు వైపు నుండి ఏదో క్రిందపడ్డ శబ్దం వినిపించింది. దబ్ మరి దీనికి నాకు మెలకు వచ్చింది. వెంటనే ఉలిక్కిపడి లేచా. నా చేతిలో ఉన్నటా ఛాన్ చేసి వెనక తిరగా ఎవరది అని అడిగేసరికి అటువైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. మళ్ళీ ఏదో రాయి పడ్డట్టుగా శబ్దం వచ్చింది. ఎగిరి పడ్డారు. 2 అడుగులు వెనక్కి వేసి అక్కడ ఏం పడిందో అని చెప్పి లైట్ వేసి చూసేసరికి ఓ పెద్ద మామిడికాయ క్రింద పడింది. ఇదేంటే కొంపదీసి ఎవరైనా దొంగలు కనుక ఈ తోటలో పడ్డారా ఏంటి? అరే నా చేతిలో ఉన్న టార్చ్ లైట్ని అలాగే కర్రను తీసుకుని లైట్ చూపిస్తూ కర్రతో గట్టిగా అదిరిచి ఎవరదే అని అడిగా. మళ్ళీ ఎలాంటి సమాధానం లేదు. చెట్టుపై నుండి ఇంకో 2 కాయలు క్రింద పడ్డాయి. ఇక నా అనుమానం నిజమైంది. నిజంగా ఎవడో దొంగడు చెట్టుపైకి ఎక్కినట్టున్నాడు అని చెప్పి నా చేతిలో ఉన్న టార్చ్ని ఒక్కసారిగా ఆ మామిడి చెట్టుపైకి చూపించేసరికి నా కళ్ళెదురుగా ఓ చిన్న పిల్లోడు ఒంటిపై ఎలాంటి బట్టలు కూడా లేవు, నగ్నంగా ఉన్నాడు. వాడ చెట్టు కొమ్మపై వేలాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న మామిడికాయలన్నింటినీ కూడా తెంపి క్రింద పడేస్తున్నాడు. ఇక నేను వెంటనే నా చేతిలో ఉన్న కారు తీసుకుని అక్కడికి వెళ్ళాను. రే ఎవరా నువ్వు? నీ అంత చూస్తారా, మర్యాదగా క్రిందకి దిగు అని అరిచేసరికి ఆ పిల్లవాడు అత్యధిక వేగంతో ఆ చెట్టుపైకి ఎక్కిపోయాడు. నేను మళ్ళీ చెట్టు దగ్గరికి చేరుకుని నా చేతిలో ఉన్నటువంటి కర్రతో వాడి వైపు చూపిస్తూ రే మర్యాదగా క్రిందకి దిగు, నేనొచ్చానా, నా చేతిలో దెబ్బలు తింటావు, చెట్టుపై నుండి క్రిందకి దిగరా అని అంటూ ఉండగా ఆ పిల్లవాడు అస్సలు భయం లేకుండా చెట్టు మీద ఓ కొమ్మ నుండి మరో కొమ్మ మీదకి దూకుతూ చెట్టు మీద ఉన్న ప్రతి మామిడికాయని క్రిందకు విసిరేస్తున్నాడు. పోనీలే పిల్లోడు కదా నూరుకుంటే ఇలా ప్రవర్తిస్తావా అని చెప్పి నేను వెంటనే నా చేతిలో ఉన్న కర్రను తీసి ఒక్కసారిగా ఆ పిల్లాడి మీదకు విసిరేశాను. అప్పుడే ఆ పిల్లవాడు కోపంగా నా వైపు చూస్తూ నేను విసిరిన ఆ కర్ర ఆ పిల్లవాడు దెబ్బ తగలకుండా దాని నుండి తప్పించుకున్నాడు. ఇక అప్పుడే ఆ కర్ర వేరే కొమ్మకు తగిలింది. ఇక ఆ పిల్లవాడు నా వైపు కోపంగా ఉరిమి చూస్తూ గట్టిగా అరుస్తూ వెంటనే చెట్టుపై ఉన్న ఓ పెద్ద మామిడికాయను తీసి నా మొహం మీదకు విసిరికొట్టాడు. అంతే, ఆ కాయ వచ్చి నా ముఖానికి తగిలిన వేగానికి ఆ దెబ్బను తాళలేక క్రింద పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో తెలియదు. కొద్దిసేపటి తర్వాత నాకు మెలకు వచ్చింది. లేచి చూస్తే అప్పటికే తెల్లవారింది. సూర్యకిరణాలు నా ముఖాన్ని తాకుతూ ఉన్నాయి. ఇక అప్పుడే జరిగిందంతా గుర్తొచ్చింది. నా ముఖాన్ని చేత్తో తడిమి చూసుకున్నా ముఖమంతా బాగా వాచిపోయింది. ఎందుకంటే రాత్రి తగిలినటువంటి మామిడికాయ అనేది ఒక రాయి కంటే గట్టిగా తగిలింది. అసలు ఆ పిల్లాడు చెట్టుపైకి ఎలా ఎక్కాడు? ఎక్కితే ఎక్కాడు కొమ్మపై నుండి వేరే కొమ్మకి అస్సలు భయం లేకుండా. ఈసారి వీడు అంత చూస్తారు, ఈరోజు వీడిని ఎలా అయినా పట్టుకోవాలి అని మనసులో పెట్టుకున్నారు. తగిలిన గాయాన్ని పాముకుంటూ మెల్లగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజంతా గడిచింది. మధ్యాహ్న సమయంలో నేను తోటవైపుగా వెళ్ళేసరికి అప్పుడే మా యజమాని నా కంటపడ్డారు. రాత్రంతా కాపలాకు వచ్చావా అని అడిగారు. అవును బాబు, రాత్రంతా ఇక్కడే ఉన్నారు, జాగ్రత్తగానే చూసుకున్నారు అని అన్నారు. సరే సరే, ఒకవేళ దొంగతనంలో ఎవరైనా పట్టుబడితే వాళ్ళ మాట అస్సలు వినకు, చెట్టు కట్టేసే, తర్వాత వాళ్ళ సంగతి నేను చూస్తా అని అన్నారు. సరే బాబు, తప్పకుండా అలానే చేస్తారు. నా మనసులో ఆ పిల్లాడి గురించి అనుమానం ఉంది. అయినా సరే, మొదటి రోజే ఇలా అని చెప్తే నా పనిని తప్పడతారేమో. ఎందుకులే, అసలే దొరక్క దొరక్క దొరికిన పని, మళ్ళీ నా మీదే సెడ్డ పేరు అని చెప్పి సరే బాబు జాగ్రత్తగా చూసుకుంటా, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి నేను ముందుకు వెళ్ళిపోయాను. మా ఓనర్ గారు కూడా వెళ్ళిపోయారు. పగలంతా నా పొలానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న పనులుంటే చేసుకుని ఆ రోజు రాత్రి సమయానికి మళ్ళీ నేను ఆ తోటకు వెళ్ళటం జరిగింది. ఆ రాత్రి ఏ చెట్టు కింద అయితే పడుకున్నారో
అదే మామిడికి చెట్టు కింద మళ్ళీ నేను పడుకున్నాను. కాసేపటి తర్వాత బాగా నిద్ర పట్టేసింది. ఇక సరిగ్గా అప్పుడే ఓ మామిడికాయ వచ్చి నా ఛాతీపై పడింది. ఇక ఆ దెబ్బ తగిలేసరికి నా గుండె దబేలమంది. అంతే వెంటనే పైకి లేచాను. నా చేతిలో ఉన్న కరెంట్ తీసి, రే ఎంత ధైర్యంరా నీకు, పోన్లే చిన్నపిల్లాడు కదా అని చెప్పి వదిలేశాను. మళ్ళీ ఇప్పుడు నా మీద మామిడికాయ ఇసురుతావా అని చెప్పి వెంటనే గద్దించాను. వాటితో పాటు ఆ చెట్టు ఎక్కేశాను. ఇక ఆ పిల్లాడు నేను చెట్టు ఎక్కడం చూసేసి మరింత వేగంగా చెట్టు కొమ్మలపై దూకుతూ ఉన్నాడు. ఇక నేను కూడా ఏమాత్రం తీసిపోకుండా వాడితో పాటు కొమ్మలపైకి చేరుకుంటున్నాను. ఇక అప్పుడే ఆ పిల్లవాడు తన చేతికి దొరికిన ప్రతి మామిడికాయను తీసుకొని నా పైకి విసిరి దాడి చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు నాకు ఆ మామిడికాయల వల్ల దెబ్బలు తగులుతున్నా సరే వాడిని పట్టుకోవాలి, పట్టుకుని చిద కొట్టేయాలి అన్న కసితో అతి కష్టం మీద ఆ పిల్లాడి మెడపై తన్నాను. ఇక అప్పుడే వాడు ఒక్కసారిగా చెట్టుపై నుండి క్రిందకి దబేలమని పడిపోయాడు. నేను కూడా ఆ మామిడి చెట్టు నుండి క్రిందకి దిగేశాను. క్రిందకి దిగిన వెంటనే ఆ పిల్లవాడి మెడ పట్టుకున్నా. ఇక వాడు గట్టిగా అరిచాడు. ఇక వాడి అరుపు ఉంటుంటే అస్సలు మనిషిలా లేదు, ఏదోవో మృగంలా ఉంది. వీడేంటిలా అరుస్తున్నాడు, వీడి ప్రవర్తన అస్సలు బాగాలేదే, ఒకవేళ వీడు ఎవరైనా ఆదివాసి బిడ్డే ఉంటాడా అని అనుకున్నా. ఇక అప్పుడే నేను వాడి ముఖానికి నా ముఖాన్ని దగ్గరగా పెట్టి చూశాను. అయినా సరే చూడటానికి చిన్నపిల్లాడిలా ఉన్నాడే, సరేలే ఏదైతేనే వీడు అస్సలు చిన్నపిల్లోడు చేష్ట చేయట్లేదు, నన్నే కొడతాడా అని వాడిని గట్టిగా పెట్టుకుని వాడి మొహంపై చెడా మడ వాయించేశా. ఎంత ధైర్యంరా నీకు, చిన్న పిల్లోడు కదా అని చెప్పి వదిలేశాను, ఇప్పుడు నా మీద ఎదురుదాడి చేస్తా అని వాడిని కర్రతో కొట్టబోతూ ఉండగా అప్పుడే ఆ పిల్లవాడు నా వైపు కోపంగా ఉరిమి చూస్తా, ఆగరా, ఈరోజు నా చేతుల్లో చచ్చిపోయా, ఒక్క అడుగు ముందుకు వేశావా, ఇక్కడే చంపని రక్తం తాగుతా, నా స్థావరానికి వచ్చి నాపైనే చెయ్యెత్తుతావా అని ఆ పిల్లవాడు నా వెంట పడ్డాడు. ఇక అప్పటికే నాకు అర్థమైంది, ఆ పిల్లాడు మనిషి కాదు, ఏదో దుష్టశక్తి అయి ఉంటుందని. నేను వెంటనే ఆ పిల్లాడి నుండి తప్పించుకోవాలని పరుగందుకున్నా. ఇక ఆ పిల్లాడు కూడా నా వెంట దూకుతూ రావటం మొదలుపెట్టాడు. వాడచ్చం ఓ అడవి మృగం వేటాడుతున్నట్టుగా నన్ను వెంబడిస్తున్నాడు. ఆగరా, నా చేతుల్లో చచ్చా అని నా వైపు దూసుకు వచ్చాడు. కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత నా కాళ్ళకి ఓ పెద్ద రాయి తగిలింది. నేను వెంటనే క్రింద పడిపోయా. అయితే అంతవరకు పిల్లాడి రూపంలో ఉన్నటువంటి వాడు ఓ భయంకరమైన రూపంలో, రాక్షస రూపంలో మారిపోయాడు. చాలా భయంకరంగా కనిపించాడు. వాడు తన కాయాన్ని భారీగా పెంచి ఒక్కసారిగా నా మెదడుకు దూకి నా చెంపలపై ఎడాపెడా వాయించి నా ఒంటిపై గట్టిగా తన చేత్తో రక్కుతో ఒళ్ళు మొత్తాన్ని గాయపరిచాడు, పచ్చి పుండులా మార్చేశాడు. ఇంకా గట్టిగా కొడుతూ వాడి పదునైన పళ్ళుతో నా శరీరం మొత్తాన్ని కూడా కొరికేస్తూ ఉన్నాడు. ఇక ఆ బాధను భరించలేక నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏం జరిగిందో తెలియదు. అప్పటికే ఆ తోటలోకి వచ్చిన యజమాని నా కోసం వెతుకుతూ ఉన్నారట. నేను దూరంగా ఓ కొబ్బరి చెట్టు కింద నెత్తిటి మడుగులో పడి ఉన్నా. అలాగే ఒంటి నిండా గాయాలు. ఆయన వెంటనే నా దగ్గరకు వచ్చి కాస్త నీళ్లు ముఖాన్ని కొట్టి నన్ను తట్టి పైకి లేపారు. నేను మూలుగుతూ లేచి కూర్చుంట చూసేసరికి మా యజమాని ఇక ఆయన వెంటనే నన్ను అడిగారు, ఏంటి రంపులు ఏమైతే అని అడిగేసరికి రాత్రి జరిగిందంతా కూడా అతనితో వివరంగా చెప్పారు. ఏంటి రంపులు, నువ్వు మాట్లాడేదే నిజమే చెప్తున్నావా, చిన్నపిల్లాడి రూపంలో కనిపించే తర్వాత ఇలా చేసిందా? అవునయ్యా, నా ఒంటిపై దెబ్బలు చూస్తుంటే అర్థమవట్లేదా, ఆయన అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటి బాబు అని ఏడుస్తూ ఉండగా, సరేలే ఊరుకో, ఈ విషయం ఎవరితోనూ చెప్పకు అని అతను అన్నారు. సరే అయ్యా, ప్రాణాలైతే దక్కే అదే సంతోషం, ఇక నేను ఇక్కడ పనిచేయలేను బాబు అని చెప్పి వెళ్ళిపోతాను అని లేస్తూ ఉండగా అప్పుడే ఆయన
కొంత డబ్బును నా చేతిలో పెట్టారు. రాబులు, ఈ విషయాన్ని ఎవరితో కూడా చెప్పుకో. ఎవరికైనా తెలిసిందంటే నా తోటలో ఒక పనికి కూడా రారు అని అన్నాడు. సరే అయ్యా, ఎవరితో చెప్పను అని అనగా, సరే రాబులు, వచ్చిన బండిపై కూర్చో, నేనే ఇంటి దగ్గర దింపేస్తాను అని తన మోటార్ సైకిల్పై నన్ను ఇంటి దగ్గర దింపడం జరిగింది. నేను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య పిల్లడు ఏమైందని అడిగారు. జరిగిందంతా కూడా వాళ్ళతో చెప్పా. అయితే మా యజమాని బతుమారటంతో ఆ విషయం ఎవరితో కూడా చెప్పలేదు. కానీ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన అనేది ఇప్పటికీ కూడా నా జీవితంలో ఓ భయంకర అనుభవంగానే మిగిలిపోయింది. అది దెయ్యమో పిశాచో రాక్షసో ఏమీ తెలీదు, కానీ ఓ భయంకర దుష్టశక్తి. ఆ విషయం మాత్రం తెలుసుకున్నాను. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక నా మనసులో ఉన్న ఈ మాటని ఎవరితో అయినా చెబుదామనిపించింది. అప్పుడే మా ఊరిలో ఉన్నటువంటి ఓ పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాను. ఇక నా మాటలు వినటువంటి ఆ పెద్ద ఆయన నాతో ఇలా అన్నారు. ఇలా సూడరాములు, నువ్వు అనుకున్నట్టుగా ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. ఆ తోట అనేది అంత మంచి ప్రాంతం కాదయ్యా, అడవికి దగ్గరగా ఉంటుంది. అలాగే అడవిలో చాలా ఏళ్ళుగా ఎన్నో రకాల పిశాచాలు ఉన్నాయంటే మన పూర్వీకులు చాలామంది అంటూ ఉండేవారు. అది అబద్ధం కాదు, వాళ్ళు కూడా వాటి వల్ల ఇబ్బంది పడ్డారట. అందువల్లే ఆ తోట కాపలాగా ఎవరూ లేరు. నీకు ఈ విషయం తెలియక నువ్వే అక్కడ చిక్కున్నావు. సరేలే, ప్రాణాలు తయటో బయటపడ్డావు, అదే సంతోషం అని చెప్పాడు. నేను సిగ్గుతో తలదించుకున్నాను. ఆ తర్వాత ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. ఇప్పుడు మీతో మాత్రమే పంచుకున్నాను. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఇవాటి ఓ రీల్ హర స్టోరీ. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రీల్ హర స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.